బావా ఆ ఏ పెక్కరా ఆ ఏ పెక్కడా ఆడా సెల్ సిగ్నల్ దొరకట్లేదని చెప్పి టవర్ తెప్పడానికి వెళ్ళాడు టవర్ అవని కాదు నువ్వేం చేస్తున్నావురా 250 రూపాయలకి దొంగనోట ఎలా పెంచాలని చెప్పి స్కెచ్ చేస్తున్నాను దాని ఒక ఎత్తెత్తుగాను ఎవడన్న నువ్వేమనుకో బావా ఐ నీడ్ డీప్ వెకేషన్ ఏమని బావా ఏమన్నా కుక్క కరిచిందా లేకపోతే నువ్వు కుక్కను కరిచావా అయ్యే ఎట్కరాలంటే నేనది వ్యాక్సినేషన్ కాదు వెకేషన్ అన్నాను అసలు ఏం పొడిచావని వెకేషన్ అంటున్నావు ఏం పొడిచాలో ఆలోచించడానికి వెకేషన్ అన్నాను వెనకటికి నీలాంటి వాడే హూ ఇస్ దట్ ఒక్క వద్దు సారీ సారీ షూ సార్ చేసుకో వెనకటికి నీలాంటి వాడే గర్భిణీ స్త్రీలకు చోటు ఇవ్వండి అంటే మరి మా పురుషులకు అని హ్యాండ్ రైస్ చేశాడంట కరెక్టే కదా బావా తప్పేముంది కూచిపూడి హే ఫిగర్ బాగుంటదా బేసిక్ గా నువ్వు పంది పిల్లకి పరిజ్ఞాసం వదలవు అనుకుంటా హలో బాబు మాకు టేస్ట్లు ఉన్నాయి అసలు మీ ఇంట్లో టేస్ట్ ఉందా అదేదో ఉండేదిరా నోట్లకి ఇందేసిన చాలు ఓ నురుగొచ్చేసేది దాన్ని పేస్ట్ అంటారు షేవింగ్ క్రీమ్ అంటారు ఉర్రే అవునా ఉర్రే ఈ విషయం జరిగిన రోజు అంతా పళ్ళు తోమేస్తానరా నాకేం కాదు కదా బావా కంగారు పడకరా నువ్వు పెన్ డ్రైవ్ లో వైరస్ లాంటి నువ్వు కనెక్ట్ చేసిన కంప్యూటర్ దొబ్బుద్ది కానీ నీకేం కాదులే థ్యాంక్స్ బావా నన్ను పొగిడేందుకో తిట్టుల్లో కూడా పొగడ తెత్తుకుంటున్నావంటే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలరా చాలా యుద్ధాలు ఆపేచ్చు ఆపేచ్చా ఆపేచ్చు అంటే గుర్తొచ్చింది బావా మొన్న నా ముందర తప్పు జరుగుతుంది ఆపేసా బావా ఏంటది బావా వాడెవడో ల్యాప్టాప్ లో అర్జున్ రెడ్డి సినిమా చూస్తానరా తీసి లైట్స్ కొట్టేశా ఎస్ మరాడేం చేయలేదా అదే స్పీడ్ లో ఆ చేయొచ్చిన చెంప తాకింది నా జోబులో 2000 రూపాయలు ఆ జోబులోకి షిఫ్ట్ అయిపోయాయి ఇంకో చేతి నా జోబులో బండి బిగాలు తీసుకుని వెళ్ళిపోయాడు ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు బావా ఆడి చేయొచ్చిన చెంప తాగానే ఫస్ట్ నొప్పి వచ్చింది తర్వాత మత్తు వచ్చింది కాసేపు తర్వాత త్రూ వచ్చింది ఆ గ్యాప్ లో మొత్తం అన్ని జరిగిపోయాయి న్యాయానికి రోజులు లేవు బావా వెస్ట్ నిజంగా మంచోడ్రా అదే నేను అయింటేనా ఏ కిడ్నీ అమ్మేసి ఉండేవాడిని ఏద్దావా కిడ్నీ ఇక్కడరా సారీ బావా కరెక్టే ఆల్రెడీ అర్జున్ రెడ్డి ఆన్లైన్ లో పెట్టేశారు అయ్యో ఈ విషయం తెలియక నేను చాలా పోగొట్టేసుకున్నాను బావా దాన్ని పోగొట్టుకోవడం అనరు ఒళ్ళు బాగా అర్థమైంది అందుకే మా దాసకాలకు బాగా చదువుకోనంటే ఇన్ని పాటలు పడేవాని కాదు నాకు తెలియని దాసేవాడ్రా ఆడేం చదువుకున్నాడు ఆడి వల్ల నువ్వే ఇంప్రెస్ అయ్యావు అల్లో బావా ఆడి నీలాంటి అలాంటి చదువు కాదురా ఆ రేంజ్ వేర్రా ఒరే నువ్వు మరీ ఇంతలా పొగుడుతున్నావంటే నాకెక్కడో కొడుతుంది ఆడు చదివింది ఆక్వా థర్మల్ ట్రీట్మెంట్ ఆఫ్ సెరామిక్స్ అల్యూమినియం అండ్ స్టీల్ అండర్ కన్స్ట్రైన్డ్ ఎన్విరాన్మెంట్ అంతేగా దాన్నే వేడి నీళ్ళతో అంటులు తోగడం అంటారు ఒక 10 మంది సహాయంతో ఏదో వాట్సాప్ డోకులు నా దగ్గర ఎయికే ఏదో మోటార్ వేసుకుని ఓ తెలిసిపోయిందా అదేంటో ఈ మధ్యాహ్న అలా తెలిసిపోతున్నాయి అబ్బా అయితే మరి మీరా ధ్రువ వాళ్ళ ఏం జరుగుతుందో చెప్పు వచ్చేసావా ఎస్ ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నా అది మాత్రం అడగరా బుజ్జా అది చదివితే భారత అవుతుంది అర్థం చేసుకుంటే రామాయణం అవుతుంది తింటే బుజ్జేది తాగితే కొబ్బరి బోండా అవుతుంది ఇవన్నీ నాకెందుకురా మీరా ధ్రువుని చెప్పురా అంటే రామాయణం భారతం అంటావు తింగరోడా బేసిక్ గా వాళ్ళకని తోచట్లేదురా ఏం తోచకపోతే తోట పని చేసుకోమను ఒరే ఎప్పుడైనా ఒక చెట్టు నుంచి చెట్టు పైన ఉంటది ఎప్పుడైనా ఒక చెట్టు మీద నుంచి ఒక అమ్మిరిగిపోయి నీ నెత్తి మీద పడి బొర్ర బొక్కడ పోయింది అనుకున్నావా అవే లేదే నేను చెప్పేటప్పుడు అడ్రస్ అదే జరుగుతుంది వద్దులే సరే చెప్పు బేసిక్ గా వాళ్ళకేం తోచట్లేదురా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆ టైంలోనే ధ్రువేశాడు గోలు అదే టైంలో పడిందో బాలు నేను పొద్దున్నే తాగుతా ఆవు పాలు అది నాకు చేస్తుంది ఎంతో మేలు బ్రేక్ఫాస్ట్ కి తింటా పళ్ళు ఎరా ఎటకారమా కాదురా కొడ్డుకారం విషయం చెప్పరా అంటే ఏదో ప్రాసలు కవితలు చెప్తావు నీ తోటకూర నేనేం చెప్పా ఆ కుటుంబంతో పొడిచారు నన్ను అంత కష్టం ఉంటే ఏం చెప్పావు అసలు అదేరా అన్ని చెప్పావు కాదురా కొన్ని చూడాలి అంటున్నా ఎక్కడ అక్కడ ఓకే మీరా నాకు పొద్దున్నీ చాలా కలవరింపుగా ఉంది అందుకే ఆ మిగిలిన పచ్చడి తినొద్దని చెప్పా మణిరత్న స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు మరీ మున్సిపాలిటీలో అర్థమైందా ఎవడ్రాడు బాలేసింది అంకుల్ ఏంట్రా అంకుల్ కాల్ మీ బ్రో దొండకాయ అంత లేవు నువ్వు నన్నే అంటావురా అతరమా ఎవరు ధ్రువ్ బాల్ పడింది బ్యాట్ పడింది పక్కింటి బాంబు పడింది కాల ఎవరు
ఏహ పక్కింటి పిల్లల ఎవట్రాయుడు కోల ఏంటా చిన్నపిల్లలు ఆడుకుంటుంటే. అయ్యో బాల్ కోసం మీరు రావాలా సార్? మీరెళ్ళండి మీరెళ్ళండి, నేను చూసుకుంటా, మీరెళ్ళండి. ఎంత క్యూట్ గా ఉన్నాడు, సో క్యూట్, ఎంత బాగున్నాడు. పంపిస్తాను, మీరెళ్ళండి మీరెళ్ళండి అన్న, మీరెళ్ళండి, నేను పంపిస్తాను. చెప్తా చెప్తా పోరా పొట్టడా, నువ్వేంటి నన్ను చూసుకున్నావు బా. ఎవట్రాడు ఇంతక్కడి నుంచి కోల మళ్ళీ ఏంట్రా? నాకు వాటర్ కావాలి. ఏ ఇంట్లో లేవా? హలవా, నాకు వాటర్ కావాలి. ఏంట్రా ఇవ్వను, ఏం చేస్తావు? నాకు వాటర్ కావాలి. హే హాయ్ దా నాన్న, దా లోపల దా. హాయ్ ఆంటీ. ఇప్పుడు చూడు. ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నాడు పిల్లాడు? నేనేం చేయలేదు, అన్నం చూడంగానే అరడం మొదలెట్టాడు. ఊరికే ఎందుకు అలా అరుస్తాడు ధ్రువ్? నువ్వేం చేయింది, ఎందుకు అరుస్తాడు? నీ ప్రామిస్ హే, నేనేం చేయలేదు. ఎరా నేనేమన్నా అన్నానా? అంకో గిల్లారు చూసావా, నువ్వు గిల్లంది అరిచాడా వాడు? రే రాక్షసుడా, అబద్ధాలేంట్రా బాబు? చూడు చూడు ఆ నవ్వు చూడాడుది. ఇట్లా కాదు గాని, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. నువ్వు అంకుల్కి దూరంగా ఉండమ్మా, నేను నీకు జ్యూస్ తీసుకొస్తా. ఓకే, ఇదో ఇంటికి వచ్చిన జ్యూస్ ఉంటది. ఓ సారీ, నీ సంగతి ఏంట్రా? ఎరా నీకు నంబర్లు వచ్చా? నీకన్నా బాగా. అబ్బా సరే, ఐదు తర్వాత వచ్చే రెండు నంబర్లు చెప్పరా. 6 7 ఏడు తర్వాత వచ్చే ఇంకో మూడు నంబర్లు చెప్పు. సో సింపుల్, 8 9 10. ఆ తర్వాత వచ్చే ఇంకో మూడు చెప్పు. జాక్, రాణి, రాజు, జోకర్ అండ్ యు. చాలా ముదిరిపోయారు నువ్వు. మీరా మీరా? హా వస్తున్నా కదా, మళ్ళీ ఏమైంది? ఈడు పసివాడి ప్రాణంలో పసివాడు కాదు, పేకాడు పాపరావులో పాపరావు. పిల్లాన్ని పట్టుకుని ఏంటా మాటలు, ఏమైంది ఇప్పుడు? ఈడ చిన్న పిల్లాడా, పత్తర్వాత వచ్చే మూడు నంబర్లు అడిగిండి. చెప్పినన్నా 11 12 13. హౌ క్యూట్, ఎంత బాగా చెప్పాడో. ఈ జూనియర్ అపచిత వేసాలంటారా నాకు? నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాయండి. ఉన్నానా, నేను నీకు జ్యూస్ తీసుకొస్తా. ఓకే మళ్ళీ చూసు. రే పెద్దయ్యాక ఏమవుతావు? పెళ్లి చేసుకుంటా. అచ్చరే రా, అసలు యాక్చువల్గా పెద్దయ్యాక ఏమవుతావు? పెళ్లి కొడుకు అవుతా. అవుదులేరా, కంగారే ఉంది, పెద్దయ్యాక ఏం సాధిస్తావు? అమ్మాయిని. నీ పెళ్లి గోల తర్వాత పెద్దయ్యాక ఏం చేస్తావు? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెద్దయిన తర్వాత నీ నుంచి మీ నాన్నగారు ఏం కోరుకుంటారు? గ్రాండ్సన్. నీతో మాట్లాడాలంటే మూడు పూట భోజనాలు ఒకేసారి తినాలి తెలుసా? సరే లాస్ట్ టైం అడుగుతున్నా, నీ లైఫ్ అంబిషన్ ఏంటి? హ్యాపీగా ఉండడం. ఒరే నిన్ను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, అప్పుడే ఈ విషయం చెప్పచ్చు కదా. ఏంటది? జ్యూస్ తాగ్నాన్న. ఆంటీ అంకుల్ ఆస్క్ ఇఫ్ ఐ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఒరే అది నోరా న్యూస్ పేపరా? నేను ఎప్పుడు అడిగాను నిన్ను? ఐ సెడ్ ఐ డోంట్ హావ్. అండ్ అంకుల్ సెడ్ హావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్. అది కాదు. ఏంటి ఇద్దరు చిన్నపిల్లలతో మాట్లాడుతున్న మాటలు అవి? వాళ్ళ అమ్మ నాన్నకి తెలిస్తే ఎంత పరువు నష్టం? అది కాదు మీరా, నిన్ను ఒక్కసారి చెప్పేది విను. పిల్లలు ఎక్కడైనా అబద్ధం చెప్తారా? పైగా వీడు చూడు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. అసలు వీడితో అలాంటి మాటలు ఎలా మాట్లాడాలనిపిస్తుంది నీకు? ఆంటీ జ్యూస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అంకుల్ నా బాల్ తీసుకున్నారు. ధ్రువ్ బాల్ ఇచ్చే. ఒక్క బాల్ కోసం ఇన్ని చలేసావా? నాతో పెట్టుకోకు, జాగ్రత్త.
మీరా పిల్లల దగ్గర బాల్ కొట్టడమే కాకుండా వాడి ముందు ఏంటా మాటలు? మళ్ళీ ఇవాడు మొదలెడుతుంది క్లాస్ మాకు.